దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. మరి ఇప్పుడు పండగల సమయంలో కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజ అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి నెలసరి అనేది వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలతో అలా పూజ చేయొచ్చమ్మా ఇప్పుడు పండగల టైంలో? అందరికీ ఒకే రూల్ చెప్పలేమమ్మా. ఎందుకు అంటే ప్రతిసారి కూడా ఇంట్లో దీనికి నియమాన్ని శుచిగా పాటించే వాళ్ళ ఇంట్లో సమస్య లేదు. అంటే ప్రతి నెల కూడా నెలసరి రాగానే ఇంట్లో వస్తువులు ముట్టుకోకుండా దూరంగా ఉండి దాన్ని ఆ రకమైనటువంటి దూరం పాటించదు. అసలు అంటారు కూడా ఆవిడ దూరం ఉందండి అంటారు. అంటే అర్థం అదే. ఇట్లా రకరకాలుగా చెప్తారు. అలాంటి ఇళ్లల్లో మనకి సమస్య ఉందండి, ఎవరికి ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది అని కూడా అంటారు. ఎవరికి ఇబ్బంది వచ్చిందో వాళ్ళు దూరంగా ఉంటారు, ఇంట్లోకి రారు, మిగిలిన వాళ్ళు కార్యక్రమం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడైతే వంటికాయ సొంటి కొమ్ముల్లో ఉంటున్నాం కానీ పూర్వకాలం నలుగురు తోడుకోడళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు ఈ స్థితిలో లేకుండా ఉండరు కదా. సో వాళ్ళు దూరంగా ఉంటారు, ఇంట్లో కలవరు, అందరితోనూ తగలరు, ఏ వస్తువుని ముట్టుకోరు. వాళ్ళు దూరంగా ఉంటారు, వీళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు. ఒక్కళ్ళే ఉండి అన్ని పనులు చేసుకునే వాళ్ళ ఇళ్లలోనే సమస్య ఇదంట. అట్లాంటప్పుడు సమయం గనక తెలిసినట్టయితే అప్పుడు ముహూర్తాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది కదా సమయం. అనారోగ్యం ఉండి డిస్టర్బెన్స్ ఉంటేనే సమయం తెలియకపోవడం. ఆరోగ్యంగా ఉన్నంతకాలం సమయం తెలుస్తుంది గనక ఆ సమయాన్ని వీలైనంత వరకు తప్పించుకుని ముహూర్తాలు పెట్టుకోవచ్చు. కొన్ని తప్పించుకోలేని ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో తేడా రావచ్చు, ఆరోగ్యంలో తేడా ఉండే అటువంటి సందర్భాల్లో ఇంట్లో వాళ్ళని వీళ్ళు తగలకుండా సమీపించకుండా ఈ కార్యక్రమం జరిగేటటువంటి చోటికి దూరంగా ఉండి వీళ్ళు రాకుండా ఉండగలిగినట్టయితే కార్యక్రమాలు యథాప్రకారంగా నడుపుకో. వాళ్ళు చేయకూడదు, వాళ్ళని ముట్టుకున్నటువంటి వాళ్ళు చేయకూడదు. వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా అనేక మంది ఉన్నటువంటి బోల్డ్ మంది ఉన్నటువంటి ఇంట్లో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఆ స్థితిలో ఉంటారు. అంచేత అప్పుడు 365 రోజులు మానేయమంటే ఎట్లా కుదురుతుంది? అలానే ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తామమ్మా, అంటే ఒక కొన్ని డేస్ అనేది పడుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో మనం దర్శనం చేసుకున్న టైంలో ఇలా నెలసరి వచ్చినప్పుడు సో అలానే మన దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో అలా వెళ్ళడం వల్ల మనకి ఏమైనా అరిష్టం ఉంటుందా, లేకపోతే అసలు మంచిదే కాదమ్మా? అసలు దర్శనానికి వెళ్ళాల్సి ఎందుకు వస్తుందమ్మా? తెలిస్తే వెళ్ళకూడదు కదా. అంటే సడన్ గా లైన్ క్షేత్రానికి వెళ్ళాము. ఉదాహరణకి నేను తిరుపతి చెప్పను, ఎందుకంటే తిరుపతి ఎప్పుడూ కూడా 4-5 రోజులు ముందుగానే ఎక్కద్దని చెప్తాడు. ఇప్పుడు ఫలానా సమయానికి నాకు టైం అని అనుకున్నాం అనుకోండి, 4 రోజుల ముందే కొండ ఎక్కద్దని చెప్తారు. ఎందుకంటే కొండ ఎక్కితే 4 రోజుల తర్వాత రావాల్సింది ముందు వచ్చేస్తుంది, శరీరం శ్రమ పడుతుంది కదా. అందువల్ల 4-5 రోజుల ముందరి నుంచి అవాయిడ్ చేయమని చెప్తారు. అంటే తిరుపతి కాకుండా వేరే క్షేత్రం అనుకోండి, అక్కడికి వెళ్ళాము మనం, అక్కడ ఉన్నాము, ఉన్నప్పుడు ఇబ్బంది వచ్చింది, గుడికి ఎందుకు పెడతారమ్మా? ఆ సమయంలో దర్శనం కాదు చేసుకోవడానికి వీలు కాదు కదా. దర్శనం చేసుకోవద్దు. అంటే కొంతమందికి హెల్త్ అనేది సరిగ్గా లేదు, సడన్ గా వచ్చే, అదేమ్మా సడన్ గా వచ్చిన మాట. ఇప్పుడు సడన్ గా ఉంది, వెళ్ళారు ఓ సత్రంలోనో హోటల్లోనో మా బంధువులు ఇంట్లోనో ఉన్నారు, ఇబ్బంది వచ్చింది, దర్శనానికి వెళ్ళాలి, వెళ్ళద్దు దర్శనానికి. ఎందుకు పెడతారు? కూడంది కదా, మనం వెళ్ళాము అంటే ఆలయాన్ని, ఆలయానికి మిగిలినటువంటి భక్తులని కూడా మనం కొద్దిగా పొల్యూట్ చేసినట్టే కదా. అందువల్ల వెళ్లకుండా ఉండడం మంచిది. మంచిదే కాదు, వెళ్ళకూడదు. గట్టిగా చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కానీ ముందరే తెలిసినట్టయితే, అంటే ఇది ఒక 10 దర్శనానికి వెళదాం అనుకున్నాం, 9 ఇంట్లో బయలుదేరుతున్నప్పుడే ఇబ్బంది వచ్చింది, వెళ్ళద్దు, ఆగిపోండి. ఆగిపోవడమే కాదు, మిగిలిన వాళ్ళని తగలకండి. మిమ్మల్ని స్పృశించి వాళ్ళు వెళ్ళకూడదు కదా. అందుకని మీరు పక్కకుండి మీరు వాళ్ళని పంపించేయండి,
మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళచ్చు. భర్త వెళ్ళచ్చు, భార్యకి ఇబ్బంది వస్తే భర్త వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. ఇందులో దర్శనానికి భార్య భర్తలు కుంగుముడు వేసుకుని వెళ్ళి తీరాలి అన్న నియమం లాంటిది లేదు గనక వెళ్ళచ్చు. దర్శనాలు వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు మాత్రం వెళ్ళచ్చు. అంటే ఒకవేళ మనకి అలా వస్తే అంటే ఏమైనా మంచిది కాదమ్మా? ఒకవేళ దర్శనంలో ఉన్న టైంలో, అంటే ఇప్పుడు మన లైన్లో ఉంటాము ఆ టైంకి వస్తే. ఇక్కడ కూడా రెండు మూడు ఇబ్బందులు ఉన్నాయి క్లారిటీ ఇవ్వడానికి. ఒకటి ఏమిటంటే తెలియడానికి టైం పడుతుంది, తెలియదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. అందు తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, అయ్యి ఉంటుంది ఆల్రెడీ, ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్, డెఫినెట్లీ అంతకుముందే స్టార్ట్ అయ్యి ఉంటుంది, కానీ అది మనకి తెలియదు. అప్పుడు దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఒకటి. రెండోది తెలుసు అనుకో, కొంతమందికి తెలుస్తుంది ఇమీడియట్గా, తెలిస్తే మాత్రం తప్పకుండా వెనక్కి వచ్చేయడం మంచిది. తెలిస్తే మాత్రం వెనక్కి వచ్చేయడమే మంచిది, తెలియకుండా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక తెలిస్తే మనం చేయగలిగింది ఏం లేదు. వీలైనంత వరకు జాగ్రత్త పడి ముందుగా వెళ్లకుండా ఉండాలి, కాని పరిస్థితుల్లో తప్పుకోవడం అంత ఉత్తమం లేదు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.